Andy, good morning. Welcome back to Sumanjali's Gallery. Andare ela unnaru? So ee roju video meeku title chudagane ardham ayipindi kada. Naaku requested ga vachina comment entante akkada without curry toti manchi recipes cheyandi, especially kids lunch box ki twaraga ayipoyelaga. So share cheyandi, akkan tasty kuda undali ani adigarandi. So ee roju vachesi best two recipes meeku without curry, ante curry lekunna kuda manam chakkaga tineseyochu. So లంచ్ బాక్స్ వచ్చేసి మనకి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, త్వరగా అయిపోతుంది, పిల్లలు కూడా మంచిగా తినేస్తారండి కంప్లీట్ గా, అంత టేస్ట్ ఉంటుంది. ప్రాసెస్ కూడా మనకు పెద్దగా ఏం ఉండదు, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ లేకుండా కూడా. ఎస్పెషల్లీ నన్ను అడిగితే కిడ్స్ లంచ్ బాక్స్ అయితే బాగా యూజ్ అవుతుంది అండి, అండ్ హస్బెండ్స్ లంచ్ బాక్స్ కూడా బాగా యూజ్ అవుతుంది, టేస్ట్ అంత బాగుంటుంది. సో బెస్ట్ టూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇంకా ఫర్దర్ గా కూడా షేర్ చేస్తాను. మా పిల్లలకైతే ఇవి బాగా నచ్చాయండి, మా పిల్లలు కూడా కర్రీ లేకుండా ఇలా మంచిగా వితౌట్ కర్రీ రెసిపీస్ చేస్తుంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, డైలీ ఇదే పెట్టమ్మంటున్నారు, అంత బాగుంటుంది. సో నేను కూడా ప్లాన్ చేసుకుంటాను వీక్లీ 3-4 times లంచ్ డిన్నర్కి ఏదో ఒక పూట తిద్దాము, ఏముంది పెద్ద టెన్షన్ ఏముండదు. కర్రీ వేరు చేసి రైస్ వేరు చేయాలన్న టైం పట్టింది, ఇదైతే మనకి తక్కువ టైంలో క్విక్ అయిపోతుంది, అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో నాకు కూడా వచ్చిన కామెంట్ మా పిల్లలు ఇలా బాగా తింటున్నారు అక్క, మా బాబు తింటున్నారని. సో ఈ ఫర్దర్గా కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇలాంటివి షేర్ చేసుకుంటాను. ఈ రోజు వచ్చేసి బెస్ట్ టూ అయితే చూసేద్దాము, రెండింటికి డిఫరెంట్ అండి, మంచి పౌడర్ తోటి. సో చాలా మంది ఏంటంటే వితౌట్ కర్రీ అంటే పలావ్ లాగా చేస్తారు, నాకు అలా చేస్తే ఏమైపోతుంది అంటే రైస్ అది వాటర్ మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా నేనైతే మంచి పౌడర్స్ కూడా వేసి చేస్తాను. ఏదన్నా ఒక పౌడర్ వేసి చేయడం వల్ల ఏంటంటే మంచి అరోమా వస్తుంది, పిల్లలు కూడా మంచి టూ డిఫరెంట్ పౌడర్ చేసి చేస్తున్నానండి. మీరు ట్రై చేయండి, అండ్ ఎలా ఉంది ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి, ట్రై చేయండి ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో సింపుల్ ప్రాసెస్ లో టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ టూ చూసేద్దాము ఓకేనా, బాయ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పౌడర్ చేసుకుందాము, ఇది వచ్చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే పెద్ద టైం ఏం పట్టిద్దండి, టైం లేని వాళ్ళు మంచి ఒకేసారి పట్టేసుకొని స్టోర్ చేసుకోండి, ఎన్ని మంత్స్ అయినా 6 months వరకు ఉంటుంది. నేను వచ్చేసి ఒక గుప్పెడు పల్లీలు అంటే ఒక స్పూన్ అలా అనుకోండి, 1/2 spoon వరకు నువ్వులు, మిరియాలు కూడా ఒక 12 వరకు తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా కారం వేయను కాబట్టి మిరియాలు కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, ఒక 10-12. ఎస్పెషల్ వింటర్ కదా, మిరియాలు కూడా తినాలనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందని. అండ్ నెక్స్ట్ కరివేపాకు కూడా మీరు ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు అది పౌడర్ పట్టిన తర్వాతకి ఖరాబ్ ఏం అవ్వదు, మంచిగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి, అదైతే ఇంకా వేగిన తర్వాతకి తీసి. ఇక్కడ ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాను, సో ఆవాలు జీలకర్ర యాజ్ యూజువల్ మనం ఎలా నూనె వేసుకున్నాక వేసుకుంటాం అలా ఆనియను. నెక్స్ట్ ఇంకా నేను కుక్ చెయ్యని పొటాటో వేసుకుంటున్నాను కాబట్టి ఆనియన్ ఎక్కువగా మగ్గిన దానికి ఉంచకండి, ఎందుకంటే చేదు వస్తుంది. ఆనియన్ ఎక్కువ మగ్గిన తర్వాతకి మనం పొటాటో కూడా చాలాసేపు పడుతుంది కదా ఆయిల్లో మగ్గాలంటే పొటాటో, అది వేసినాం అనుకున్న ఆయిల్ బ్లాక్ కలర్ వచ్చేసి చేదు వచ్చి పిల్లలు తినరు, అందుకే కొద్దిగా మగ్గుతుంది అనే టైంలోనే పొటాటో వేసుకున్నాను. మంచిగా మగ్గిన తర్వాతకి గ్రీన్ పీస్ కూడా వేసుకొని కొంచెం ఇక్కడ ఉప్పు అలాగే పసుపు, మనం పెప్పర్ వేసినాం కాబట్టి కారం ఏం వేసుకోలే, అలాగే కొంచెం 1 spoon వరకు ధనియాల పౌడరు, లైట్గా నేను జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. సో మీకు కారం కావాలంటే రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, బట్ సరిపోయింది అనుకో, నేనేం వేలే. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ మొత్తం వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడే రైస్ కుక్ చేసుకున్నానండి, స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేసుకున్నాను. సో మంచిగా కలుస్తుంది, డౌట్ ఏం లేదా అండి, చక్కగా కూల్గా సిమ్లో పెట్టేసి కలుపుకోండి. కొంచెం టేస్ట్ చూశాను, సాల్ట్ లేదు, వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేస్తే మొత్తం పట్టేస్తుంది కదా, ఈ విధంగా వేశాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేస్తే అయిపోతుంది, పౌడర్స్ అన్ని వేసాను, రైస్ మిక్స్ చేశాను, ఇది వేడిగా తిన్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడే బటానీ అలాగే ఆలు కాంబినేషన్ అండి, టేస్ట్ చేసి చెప్తాను. సో చాలా చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ఈ పౌడర్స్ వేసి చేయండి, తింటుంటే మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా కొంచెం ఇలాంటి పౌడర్స్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి నేను ఎక్కువ పౌడర్స్తో చేయడానికి ఇష్టపడతాను, పిల్లలకు కూడా ఆ ఫ్లేవర్ ఇష్టంగా ఉంటుంది అండి, అండ్ మంచిది కూడా మనకి పౌడర్స్ అన్నీ కూడా చేయడం వల్ల ఏం టెన్షన్ ఉండదు, అండ్ టేస్ట్ సూపర్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకోటి
ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అలా డైరెక్ట్ కూడా తినేసేయచ్చు, కొంచెం చట్నీ ఉంటే ఆ చట్నీ తోటి పిల్లలకైతే ఇలా పెట్టేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి పెట్టేస్తున్నానండి. ఎస్టర్డే చేసిన చట్నీ ఉంటే ఈ విధంగా బాగుంటుంది. హస్బెండ్స్ కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ లంచ్ బాక్స్కి క్విక్గా అవుతుంది అండ్ హెల్దీ కూడా. ఇన్ని మనం మీరు సేమ్ ఇదే పౌడర్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అందులో మీరు కొంచెము జీడిపప్పు ఒక రెండు మూడు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పౌడర్ చేసి చేయండి. సో ఎలాగూ చేస్తున్నాం అలా పౌడర్స్ కూడా చేసి చేయడం వల్ల ఎంత బాగుంటుందో తెలుసా? మీరు పౌడర్ ఏమీ లేకుండా ఒకసారి ఉండి ఒకసారి చేయండి, మీకే తెలిసిద్ది. ఇంకా పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ చక్కగా తినేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో రెసిపీ మిల్ మేకర్తో ట్రై చేస్తున్నాను. మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. పిల్లలు అయితే ఇంకా చికెన్ పీసెస్ లాగా తింటారు. ఒకవేళ తినకుండా కూడా ఖచ్చితంగా ఇవ్వండి. పెద్దవి కాకుంటే చిన్నవి కూడా దొరుకుతాయి మనకు మార్కెట్లో. సో హాట్ వాటర్లో ఖచ్చితంగా తీసేయండి అందులో కొంచెం. ఎందుకు మరి నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్లో జస్ట్ అలా తీసి వాటర్ తీయడమే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకుంటున్నాను. నువ్వులు మంచి ఐరన్ అండి పిల్లలకి. ఇంకా పల్లీలు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా పెప్పర్ ఏం వేసుకోవాలి, మీరు కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవచ్చు. బట్ అవి నా దగ్గర సపరేట్గా పౌడర్ చేసుకున్నాను నేను. అవి ఉన్నాయి కదండి, ఇలా క్విక్ అయిపోతుంది. ఇంకా టైము మనం చేసేదే టైం తక్కువ, అంటే తక్కువ టైంలో కావాలని ఇలాంటి రెసిపీస్ చేస్తాము. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏంది, ఆల్రెడీ ఉన్నవి కాబట్టి టైం సేవ్ చేసుకుందాం అన్నట్టు కదా. సో ఈ విధంగా వాటర్ తీసిన మిల్ మేకర్ చక్కగా ఆయిల్లో రోస్ట్ చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా ఉంటే పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను అలా ఆయిల్లో కొంచెం టైం పట్టేది. బట్ పిల్లలు తినాలంటే మనకి ఆటోమేటిక్గా ఓపిక ఉంటుంది లేండి. హస్బెండ్స్కి పెట్టాలన్నా పిల్లలు వాళ్ళు తింటే మనకి అంతకంటే ఎక్కువ ఏముంది, టైమే అనిపించదు. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, ఒక మీడియం సైజు క్యారెట్, క్యాప్సికం, ఒక చిన్నది పచ్చి బఠానీలు. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి అన్ని ఇందులో వేయండి. కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, టొమాటో కూడా వేసుకున్నాను కొంచెం నేను. ఇంకా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్ లాగా మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మిల్ మేకర్తో చేసి ఒకసారి ఇవ్వండి, ఓన్లీ పచ్చి బఠానీలతో ఒకసారి ఇవ్వండి, క్యాప్సికం తోటి ఒకలాగా, క్యారెట్ తో ఒకలాగా. ఫర్దర్గా నన్ను క్యారెట్ క్యాప్ బీట్రూట్ రైస్ కూడా అడిగారు, నేను అవి షేర్ చేసుకుంటానండి. ఇంకిక్కడ అవన్నీ మగ్గిన తర్వాతకి ఉప్పు పసుపు జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా లైట్గా వేశాను. అలాగే పల్లీలు నువ్వుల పౌడరు పెప్పర్ ఏం కొంచెం పెప్పర్ది కూడా వేసుకున్నాను. రెడ్ చిల్లీ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని ఇలా కలిపి వేసినా కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర పుదీనా కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర ప్రజెంట్ లేదని వీటితోటి. ఇంకా వేడి రైస్ ఇంకా వాటర్తో కూడా చేసుకుంటారు. అలా వాటర్ వేసి చేయడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా కావాలంటే మీరు పలావ్ లాగా చేసుకోండి, కానీ మళ్ళీ మెత్తగా అయితే ఇవి బాగుంటాయి కదా ఇలా కూడా క్రిస్పీ కానీ. సో రైస్ మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోతే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఏదన్నా కర్రీ ఉంటే పెట్టండి. నేను ఇంకా అలా తింటారో లేదా నేను సపరేట్గా కర్రీ ఉంటే చేసినది ఉంటే పెడుతున్నానే తప్ప పిల్లలు తినట్లేరు, ఇలా ప్లెయిన్గానే తింటున్నారు. భలే ఉంటుంది మిల్ మేకర్ ఎంత క్రిస్పీగా ఉంటుంది అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రైస్ని. ఇంకా ఫర్దర్గా కూడా బోల్డ్ అని రెసిపీస్ మీతో చూపిస్తాను కిడ్స్ ఇవి, ఓకేనా? సో ఈరోజు అయితే ఈ రెండు రెసిపీసేనండి. మీకు నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కర్రీ అలా పెట్టానే కానీ తినలేదు పిల్లలు, ఇలా ప్లెయిన్గానే మంచిగా వెజిటేబుల్స్ అన్ని తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా డిన్నర్కి అయితే పిల్లలకి మా హస్బెండ్ కూడా బాగుందని చెప్పారు. మా పెద్దోడికైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, మా మిన్నుకు అంతా తెలియదు పెట్టింది తినడమే తప్ప. సో ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? బాయ్.